భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వినీత్ విలేకరుల సమావేశం నిర్వహించారు. పామేడు ఎల్ఓఎస్ దళ కమాండర్ అరెస్టు వివరాలను ఈ సందర్భంగా ఎస్పీ వెల్లడించారు. చెర్ల తాలిపేరు ప్రాజెక్టు డ్యామ్ ఏరియాలో చెర్ల పోలీసులు 141 సిఆర్పీఎఫ్ బెటాలియన్ సంయుక్త వాహన తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన పామేడు ఎల్ఓఎస్ దళ కమాండర్ గొట్టబుజ్జి అలియాస్ కమ్మలను పట్టుకోవటం జరిగిందన్నారు. పట్టుబడ్డ గొట్టబుజ్జి అలియాస్ కమల ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా భూపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్పల్లి గ్రామం చెందిన మహిళగా తెలిపారు. గొట్టబుజ్జి 2008 నుంచి 2014 వరకు నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యురాలుగా పనిచేస్తూ డబుల్ బ్యారెల్ తుపాకీని కలిగి ఉండేదని, 2015 సంవత్సరంలో మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం ఈమెను పామేడు ఎల్ఓఎస్ కమాండర్గా నియమించినట్టు తెలిపారు. 2015 నుంచి ఇప్పటి వరకు ఈమె ఛత్తీస్గఢ్లోని పామేడి ఏరియాలోని ఎల్ఓఎస్ కమాండర్గా పనిచేస్తూ ఇస్పాస్ తుపాకీని కలిగి ఉండేదని తెలిపారు. పోలీసులను హతమార్చాలనే ఉద్దేశంతో ఇతర మావోయిస్టు దళ సభ్యులు మిలిషియా సభ్యులతో కలిసి తాలిపేరు డ్యాం వద్దకు వస్తుండగా ఈమెను పట్టుకున్నట్లు తెలిపారు. మిగతా వారు పారిపోవటం జరిగిందన్నారు. గొట్టబుజ్జి అలియాస్ కమల నుంచి 3 కేజీల సామర్థ్యం గల స్టీల్ క్యాన్, ఎలక్ట్రికల్ డినోటేనేటర్, జెనెటిక్ స్టిక్స్ 5, సిరంజీలు 2, బ్యాటరీలు 4, కార్టెక్ట్ వైరు సుమారు 50 మీటర్ల పొడవు, 30 మీటర్ల పొడవు కలిగి ఉన్న ఒక ఎలక్ట్రిక్ వైర్ బండిల్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో పలు విధ్వంసకర సంఘటనల్లో పాల్గొన్న ఈమెపై 2 రాష్ట్రాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లో 30 కేసులు నమోదు అయ్యాయని వివరించారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలలో విధ్వంసకర సంఘటనలకు ప్రయత్నిస్తూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూ అమాయక ఆదివాసులను ఇబ్బందులకు గురి చేయటమే కాక ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డుకుంటున్న నిషిత సిపిఐ మావోయిస్టు పార్టీ సభ్యులపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. లొంగిపోయి సాధారణ జీవితం గడపాలనుకునే దళ సభ్యులు వారి కుటుంబ సభ్యుల ద్వారా కానీ స్వయంగా కానీ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో లేదా జిల్లా ఉన్నతాధికారులకు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. పాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెర్లపల్లి గ్రామం చెందింది. ఈమె 15 సంవత్సరాల నుంచి అండర్గ్రౌండ్ క్యాడర్గా పనిచేస్తుంది. 2008లో రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. వెస్ట్ బస్తర్లో నేషనల్ పార్క్ ఏరియా కమిటీలో సభ్యుగా చేరింది. తర్వాత మాధవి అనే ఒక యూజీ క్యాడర్కి ఈమె ఒక గార్డ్గా స్టార్టింగ్ రిక్రూట్మెంట్ చేరుకున్నది. తర్వాత 2014 నుంచి ఈమెని ఎల్ఓఎస్ కమాండర్ పామేడ్ ఏరియాకి నియామకం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా దాదాపు 30 కేసెస్లో 30 నేరాలు ఉంది. సో తెలంగాణ రాష్ట్రంలో 10 కేసులు 3